ఈ సమ్మర్స్లో శరీరంలో వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరిచేటువంటి అమేజింగ్ డ్రింక్ అండి ఈ సబ్జా లెమనేడ్ అనమాట. చాలా ఈజీ చేసుకోవడం, పైగా కడుపులో చల్లగా చాలా బాగుంటుంది. ఇంకా దీని గురించి నేను బౌల్లో 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. దీంట్లో నేను పటిక బెల్లం లేదా కండ చక్కెర లేదా మిశ్రీ బిళ్ళలు అంటాం కదండి, అవి నేను ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను అనమాట. శరీరాన్ని చల్లబరిచేటువంటి గుణం ఉంటుంది దీంట్లో. ఇంకా తర్వాత 1 పావు టీ స్పూన్ కంటే తక్కువ బ్లాక్ సాల్ట్ అంటే పింక్ సాల్ట్ అంటాం కదా సైంధవలోను, అదే యాడ్ చేసుకున్నామండి. 1 పావు టీ స్పూన్ కంటే తక్కువ చాట్ మసాలా, 2 లెమన్స్ నుంచి తీసినటువంటి లెమన్ జ్యూస్, 1/2 అవర్ నుంచి సోక్ చేసుకున్నటువంటి సబ్జా గింజలు అండి. అన్య సబ్జా గింజలు 2 టేబుల్ స్పూన్ నిండా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. మనం వేసినటువంటి కండ చక్కెర కూడా చక్కగా కలిసేలాగా మనం మిక్స్ చేసేసుకుంటామండి. వీటితో మనం మిక్స్ చేసుకుంటూ ఉండగానే అవన్నీ కరిగిపోతాయి అనమాట, చక్కగా అన్ని బ్లెండ్ అవుతాయి టేస్ట్లు అన్ని కూడా. దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి, మనం తాగుతున్నప్పుడు చక్కగా చల్లగా అద్భుతంగా ఉంటుందన్నమాట. కడుపులో చాలా చల్లగా అనిపిస్తుంది, కూల్గా రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. చక్కగా ఈ మిశ్రీ బిళ్ళలన్నీ ఆల్మోస్ట్ ఇంకా కరిగిపోయినాయండి. నేను 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చల్లబరిచిన తర్వాత మనం ఇంకా సర్వ్ చేసేసుకుంటాం అనమాట. ఇంకా 2 గ్లాసుల్లో నేను సర్వ్ చేసేస్తున్నాను నాకు మా వారికి. ఇంకా లెమన్ స్లైస్తో గార్నిష్ చేసి సర్వ్ చేసేయమనండి. తాగుతుంటే ఎంత బాగుందో చెప్పలేనండి, సూపర్గా ఉంది. పైగా చేసుకోవడం కూడా చాలా చాలా తేలికండి, ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఈ సమ్మర్స్లో.